हेलो एवरीवन, वेलकम टू माय चैनल। आई एम प्रत्यूषा, यू आर वाचिंग ग्रेसफुल ग्लोरी गर्ल। सो ई रोज मन मेनू लो स्पेशल एंटे चॉकलेट लड्डूस। मन इंट्लोने एला चेसुकोवालो चूद्दाम। एवरिकि इष्टम उंडदंडि चॉकलेट लड्डू? चिन्न पिल्लल दग्गर नुंचि पेद्द वाळ्ळ वरकु अंदरिकी चॉकलेट इष्टमे। అది ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డార్క్ చాక్లెట్, మిల్క్ మేడ్, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డ్రై ఫ్రూట్స్. సో దీంట్లో మనకి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మెయిన్ అనమాట, అంటే డార్క్ చాక్లెట్, మిల్క్ మేడ్. మిగతావన్నీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మనం తీసుకున్న చాక్లెట్ పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. సో నెక్స్ట్ మనము చాక్లెట్ని మెల్ట్ చేయడానికి డబల్ బాయిలర్ మెథడ్ యూస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి అది బాయిల్ అయిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. సో అది డబల్ బాయిలర్ మెథడ్. మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ పీసెస్ని ఇప్పుడు దాంట్లో వేస్తున్నాం మెల్ట్ చేయడానికి. ఈ డార్క్ చాక్లెట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డార్క్ చాక్లెట్కి చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి. డార్క్ చాక్లెట్ తింటే బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా బాగా అవుతుంది. రిచ్ ఇన్ విటమిన్స్ అండి, ఏ, బి1, సిడి, ఇంకా చాలా విటమిన్స్ ఉన్నాయి. ఐరన్, కాల్షియం ఇవన్నీ డార్క్ చాక్లెట్లో ఉంటాయి. సో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి రోజు ఒక బైట్ తినడానికి డార్క్ చాక్లెట్ని. బట్ డార్క్ చాక్లెట్ అనేది ఎలా చూస్ చేసుకోవాలంటే 70% అబో కోకో కంటెంట్ ఉండే డార్క్ చాక్లెట్ మాత్రమే మంచిది. సో మోస్ట్లీ మీరు కొనుక్కునేటప్పుడు 70% అబో కోకో కంటెంట్ ఉండే డార్క్ చాక్లెట్ మాత్రమే చూసి కొనుక్కోండి. సో ఇప్పుడు మనకు అది బాగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో అది మనం అలా వెంటనే వదిలేయకుండా మనం అది కొంచెం అలా మిక్స్ చేస్తూ ఉంటే అది తొందరగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. చాక్లెట్ క్విక్గా మెల్ట్ అయిపోతుంది. సో అందుకని మనం అది అలా అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తూ ఉంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఎక్కడ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మనం మెల్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు అక్కడక్కడ జస్ట్ చిన్న చిన్న లమ్స్ ఉన్నాయి. సో అది కూడా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు వన్స్ అది మెల్ట్ అయిపోయాక మనము మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నామండి. నేను ఆల్రెడీ మిల్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాను కాబట్టి 4-5 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేశాను. అదే మీరు మిల్క్ చాక్లెట్ యాడ్ చేయకపోతే 6-7 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేయండి. అప్పుడు స్వీట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచకూడదండి. ఒక 1 మినిట్ దాన్ని బాగా అది కలిసేలాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవడమే. చూడండి అప్పుడే మనకి గట్టిగా అయిపోతుంది ఆల్రెడీ మనం మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ మనము ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం సేపు చల్లారాక డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మనము మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చాక్లెట్స్ని చేసుకోవచ్చు. కొంతమంది చాక్లెట్ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి మన దగ్గర ఉండే షేప్స్ తోటి చేసుకుంటారు. నేనేంటంటే అది చిన్న చిన్న చాక్లెట్ లడ్డూస్ లాగా చేస్తున్నాను. మనకి డైరీ క్యాడ్బరీ డైరీ షార్ట్స్ దొరుకుతాయి కదా, అలాంటి మోడల్లో చేస్తున్నాను అన్నమాట. అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందండి. మీరు ట్రై చేయండి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాక్లెట్స్ మనకు బయట దొరికేలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.